ఒరిజినల్ ఫోటో ఈజీగా రీల్ వచ్చి చెప్పడం ఏంటంటే అక్కడ అక్రమాలు జరిగబట్టి రీపోలింగ్కి మేము ఇచ్చాము అనేది ఆయన స్టేట్మెంట్. ఎవరు? ద్వివేది. ద్వివేది ద్వివేది చెప్పారు వాళ్ళు. ఆయన అక్కడ చూశాడు, ఎక్కడ చూశాడు, అన్ని చూడాలి కదా, అన్ని కంప్లైంట్ చూడాలి కదా. ఒకే కంప్లైంట్ చూస్తావా? ఎవరిచ్చారు నీకు కంప్లైంట్? ఒకే కంప్లైంట్. ఈ పక్క కూడా ఇచ్చారు, అది కూడా చూడాలి కదా, చూసి చెప్పాలి కదా. ఏముంది రూల్స్ చదువుకున్నాడు ఆయన, తెలుసా రూల్స్? రూల్స్లో చాలా స్పష్టంగా ఎలక్షన్ అయిన నెక్స్ట్ డే 11 గంటల లోపల ప్రిసైడింగ్ డైరీ, ప్రిసైడింగ్ ఆఫీసర్స్ డైరీ, రిటర్నింగ్ ఆఫీసర్స్ యొక్క నోట్ అన్నీ పెట్టుకొని ఆల్ పొలిటికల్ పార్టీస్ పిలిపించి అందరి సమక్షంలో రికార్డు కూడా చేసి వీడియోగ్రఫీ చేసి ఎక్కడైతే రీపోలింగ్ ఇవ్వాలో రీపోలింగ్ ఇవ్వాలి. ఒకవేళ నువ్వు ఒక 2-3 ఆలోచించినప్పుడు మొత్తం మేము ఇచ్చిన కంప్లైంట్స్ ఎదురు ఉన్నాయి కదా, ఎందుకు చూడలేదు, చూడకుండా ఎందుకు చేశారు, ఇప్పుడు ఏదో ఒక 2-3 పంపిస్తామన్నారు. అంటే మేము గట్టిగా అడిగాం కాబట్టి ఒక 2 పంపిస్తాను. అంటే ఇది ఇది ఇస్ నాట్ ఇంపార్షియల్. వీళ్ళు చేసే బయాస్ ఆ మాస్కింగ్ అంటే 5 బోతుల్లో మొత్తం రిగ్గింగ్ జరిగింది, దానికి సంబంధించిన వీడియో ఫుటేజ్ మా దగ్గర ఉంది, అధికారుల మీద కూడా చర్యలు తీసుకున్నారు. అదే 5 వచ్చాయని నోటీస్, మిగిలినట్టు ఎందుకు రాలేదు? 5 ఎందుకు చూశారు, మిగిలినట్టు ఎందుకు చూడలేదు? మీరు మీ కళ్ళు 5 చూడడానికి ఉన్నాయా? సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి, వెబ్సైట్స్ ఉన్నాయి, ప్రిసైడింగ్ ఆఫీసర్లు ఉన్నారు, రూట్ ఆఫీసర్లు ఉన్నారు, మైక్రో అబ్జర్వర్స్ ఉన్నారు, అబ్జర్వర్స్ ఉన్నారు. వాళ్ళు వచ్చి చెప్పేవారు మీకు తెలియదా? ఇవి మాత్రం ఎందుకు చేయాల్సి వచ్చింది? అదే నేను అడుగుతున్నాను. ఆఫ్టర్ 25 రోజుల తర్వాత ఎప్పుడు ఇచ్చారు? 6వ తారీఖు కంప్లైంట్ ఇచ్చారు. 6వ తారీఖు కంప్లైంట్ ఇస్తే మీరు యాక్ట్ చేయడం ఏంటి? అంటే ఏం చేశారు మీరు? అదే అడుగుతున్నాను నేను. సునీల్ అరోరా సునీల్ అరోరా రాలా ఈరోజు మీటింగ్? లవాసా సునీల్ చంద్ర ఇద్దరు వచ్చారు. అంటే వాళ్ళకు కావాల్సింది చేస్తున్నారు, అది కరెక్ట్ కాదు. మీకు కావాల్సింది చేయడం, కడవన్నీ వదిలిపెట్టడం, సిస్టమ్ని స్ట్రీమ్లైన్ చేయడం వదిలిపోయి ట్రాన్స్పరెంట్గా పనిచేయడం వదిలిపెట్టి లేనిపోని భయభ్రాంతులు చేస్తున్నారు, అది మంచిది కాదు. మీరు చేసే తప్పులకు వేరే వాళ్ళు బలిపశువులు చేస్తున్నారని ఒకటి అడిగాను. హోమ్ సెక్రటరీ డివో లెటర్ రాస్తే ఆయన ట్రాన్స్ఫర్ చేశారు. మన దగ్గర సిఎస్ఓ డివో లెటర్ రాస్తే నో యాక్షన్. అవుకని ఎట్లా జస్టిఫై చేస్తారు మీరు? నేను మొన్న కూడా సిఎస్ కూడా వ్యతిరేకం కాదు, కానీ మీరు చేసే పని వ్యతిరేకం. సిఎస్ నన్ ఆఫ్ హిస్ డ్యూటీ. ఎలక్షన్లో ఎట్లా మీరు ఇంటర్ఫీర్ అవుతారు? యువర్ నాట్ ఏ పొలిటికల్ పార్టీ వర్కర్, ఆర్ యు ఆర్ నాట్ అన్ ఎలక్షన్ డ్యూటీ. నువ్వు ఎలక్షన్ డ్యూటీలో ఉంటే నువ్వు చేయండి, కలెక్టర్ నాడు చేయొచ్చు, రిటర్నింగ్ ఆఫీసర్లో చేయొచ్చు, ఆర్ సిఇఓ చేయొచ్చు, ఈవెన్ చీఫ్ సెక్రటరీ సంబంధం ఏంటి ఎలక్షన్? ఈజ్ ఇట్ నాట్ ఇంటర్ఫియరెన్స్? అదే చెప్పాం కదా, పంపించాక చేయొచ్చు కదా. ఇప్పుడు చెప్పిన తర్వాత వాళ్ళు 5 చేశారు కాబట్టి మేము 5 చేసి ఇంకొక 2 చేస్తామంటారా మీరు? పంపించారన్నారు ఎలక్షన్ కమిషన్. డెసిషన్ తీసుకున్నా మీకు కూడా డెసిషన్ తీసుకుంటా అంటారు. మీ వివక్షత కాదండి, ట్రాన్స్పరెంట్ ఇవ్వండి. యు ఆర్ ఆన్సర్ బుట్టు పీపుల్, ఐఎమ్ ఆన్సర్ బుట్టు పీపుల్. రాజకీయ పార్టీగా నేను కూడా ప్రజలకు జవాబుదారీతాను, మీరు కూడా ప్రజలకు జవాబుదారీ. నీకు పెత్తనం ఉందని ఇష్ట ప్రకారం చేయలేదు. ఆ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి. నేనేమంటాను, నేను అవన్నీ మాట్లాడడం లేదు. నా డిగ్నిటీ కూడా కరెక్ట్ కాదు, నా ఉన్నతాన్ని కరెక్ట్ కాదు. లెటర్ రాసిన మాట వాస్తు, నేను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాను ఒకటి అడుగుతున్నా. వెస్ట్ బెంగాల్లో హోమ్ సెక్రటరీని ట్రాన్స్ఫర్ చేశారు, లెటర్ రాశారని. ఏమి లెటర్ అది? ఎలక్షన్ ప్రాసెస్లో ఇంటర్ఫీర్ అయ్యారని. సేమ్ థింగ్ ఇక్కడ రాస్తే ఎందుకు యాక్షన్ తీసుకోలేము? ఈజ్ ఇట్ నాట్ వివక్షత? ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్. దానికి సమాధానం చెప్పకుండా మాకు అధికారం ఉంది. అధికారం కూడా మీకు రాజ్యాంగం ఇచ్చింది, మాకు కూడా రాజ్యాంగం ఇచ్చింది. పొలిటికల్ పార్టీస్ మాకు అధికారాలు ఉన్నాయి, మీకు అధికారాలు ఉన్నాయి. కానీ మీరు ట్రాన్స్పరెంట్గా కండక్ట్ చేసినంత వరకు
అన్ని రాజకీయ పార్టీలకు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఇచ్చిన వరకు మిమ్మల్ని మేము గౌరవిస్తాం. మేము ముందు ఎక్కువ ఇచ్చాం, మొన్న కూడా 19 దాకా ఇచ్చాం. ఇప్పుడిప్పుడు ఇది అయిన తర్వాత మేము క్వశ్చన్ చేయడం మొదలు పెడితే ఇప్పుడిప్పుడు చేసి నిన్నటి నుంచి ఒక 2 ఇప్పుడు ఇస్తా ఉంటాం. ఎవరు ఎక్కడ ఆంధ్రప్రదేశ్ పులివెందులలో జరిగిందన్న? కాదయ్యా, చంద్రగిరిలో అయినా సరే ఇద్దరు కూడా ఈక్వల్గా ఉండి ఫైట్ చేస్తున్నారు. కొన్ని నియోజకవర్గాలు ఏం జరిగింది పులివెందులు ఇవన్నీ? అక్కడ ప్రజాస్వామ్యం ఉందా? ఏం చేశారు వీళ్ళు? వాళ్ళు చిన్నాను చంపేసి దిక్కు తెలియలా. ఏం మాట్లాడుతున్నాడు ఆయన? వాళ్ళ చిన్నాన్నని ఇంట్లో చంపేసి సాక్ష్యాధారాలు కూడా లేకుండా చేసే పరిస్థితి వస్తే, డెడ్ బాడీని కూడా చచ్చిపోయిన డెడ్ బాడీ శవానికి పుట్లేస్తే అక్కడ బ్రహ్మాండంగా ఎలక్షన్ జరిగాయా? ఏం మాట్లాడతారు ఇవన్నీ? ఎలక్షన్ కమిషన్ కూడా అద్దులు పెట్టుకొని మాట్లాడాలి. ఒక ప్రాంతంలో ఏదో వివక్షతో కావాలని మాట్లాడే కరెక్ట్ కాదు. నేను అందుకని ఆఫీసర్ నేను అదే చెప్పాను. ఎలక్షన్ కమిషన్ కూడా ఎలక్షన్ కమిషన్తో నా పోరాటం కాదు, నా పోరాటం ప్రజాస్వామ్యం పైన. ఎవరైతే రాజకీయ పార్టీలు మిస్యూజ్ చేస్తున్నారో వాళ్లకు వంతన పడుతున్నారు, వాళ్ళపైన మా పోరాటం. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. నేను సంకేతాలుగా దేశం అందరూ సంకేతాలు ఇచ్చాం. ఒకే సంకేతం, ఎన్నికల కమిషన్ బయాసర్గా యాక్ట్ చేశారు, ఇది కరెక్ట్ కాదు, ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తి కాదు. ఆ విషయం ప్రజలకు చెప్పాం, ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. మాట్లాడదాన్ని ఏం చేయాలని చేస్తాం. వేరే పార్టీని కూడా పిలుస్తా అంటారు, మీకు అభ్యంతరం లేదా? కాంగ్రెస్ బీజేపీకి వ్యతిరేకంగా ఎవరు కలిసి వచ్చినా అందరినీ కలుపుకోవడం. టీఆర్ఎస్ కలిసి వచ్చినా పనిచేస్తారా? చెప్పాను, ఐపతుల క్వశ్చన్స్ వద్దు. యాంటీ బీజేపీ, యాంటీ ఎన్డీఏ ఎవరు వస్తారో అందరికీ వెల్కమ్. ఈ ఫోరంలో అందరూ ఉంటారు, వచ్చే వాళ్ళందరికీ. ఒక పార్టీని వివక్ష చూపించారు.